ఈ బాబా విగ్రహం నల్లగా ఉంటుందండి. రాజమండ్రికి దగ్గరగా ఉన్న ధవళేశ్వరంలో ఉంటారు ఈయన. 1988లో ఈ గుడి స్థాపించడం జరిగింది. ఈ బాబా చాలా మహిమాన్వితులండి, మేము అప్పుడప్పుడు వస్తూ ఉంటాము. ఈ విగ్రహము ప్రతి చోట పాలరాతి విగ్రహం ఉంటుంది కదా, ఇది నల్లరాయితో చేసిందనమాట. చాలా ప్రశాంతంగా విశాలంగా ఉంటుంది ఈ గుడి. ఇది ధుని అండి, ఈ ధునికి దండం పెట్టుకుని ఇందులోని విభూతి పెట్టుకుని ఆ భగవంతుడిని మా పాపాలన్నీ ధునిలో పడి పోవాలని దండం పెట్టుకోవాలండి. గుడి అంతా ఇలా విశాలంగా ఉంటుంది, చక్కగా మొక్కలు అవన్నీ కూడా వేశారు. ఈరోజు వర్షంగా ఉంది కదా, అంతా జాగ్రత్తగా అడుగు వేస్తున్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి, విఘ్నేశ్వరుడు, నాగేంద్రుడు విగ్రహాలు ప్రతిష్ఠించారండి. ఎంత విశాలమైన ప్రాంగణం అండి. గురువారం అప్పుడు అన్నదానం అది జరుగుతూ ఉంటుంది. ఇదిగోనండి బాబా గారి ఫోటో, ఆయన పాదుకలు. గోధుమ పిండి ఇలా పెట్టారు, గోధుమలు విసిరేవారు కదా బాబాగారు, ఆ గోధుమ పిండి నమూనాలా పెట్టారన్నమాట. బాబా వారు పలహారం చేసిన పళ్ళేం అని చెప్పి ఇలా పెట్టారండి. ఆయన వాడిన నీటి కుండ, మా చిన్న అబ్బాయి, మా చిన్న కోడలు వచ్చారు వైజాగ్ నుంచి, వాళ్ళతో వచ్చాం. మా వారు ఇంక వెళ్ళిపోతున్నారు. ప్రాంగణం ఎంత విశాలంగా ఉందో కదండి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీరు ఎవరైనా రాజమండ్రి వైపు వస్తే తప్పకుండా ధవళేశ్వరం వచ్చి ఈ గుడి దర్శించుకోండి. ఇదిగోనండి, ఇక్కడే ప్రతిష్ఠించిన దత్తాత్రేయ స్వామివారు, ఔదుంబ వృక్షం.